బాంబే స్టైల్ తావా పులావుకి కావలసిన పదార్థాలు బాస్మతి రైస్, ఎండు మిర్చి, వెల్లుల్లి, క్యారెట్, క్యాబేజీ, కాజీ పలుకులు, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, పొటాటో, పావు భజీ మసాలా, నెయ్యి, పచ్చిమిర్చి, గరం మసాలా, కస్తూరి మెంతి, పసుపు, ధనియా పౌడర్, కారపొడి, నిమ్మకాయలు. ముందుగా ఎండు మిరపకాయలను వాటర్లో నానబెట్టుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్. నానబెట్టిన ఎండు మిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి గ్రైండర్లో వేసి కొద్దిగా వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. పసుపు ఉప్పు వేసి బాస్మతి రైస్ ఉడికించి పక్కన పెట్టుకోండి. ఒక కడాయి పెట్టి దాంట్లో నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త వేడయ్యాక జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలను వేసి వేయించండి. క్యారెట్ ముక్కలు కూడా వేసి వేయించండి. అలాగే క్యాబేజీ వేసి వేయించుకోండి. కాజీ పలుకులు వేసి వేయించండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేయండి. దీంట్లో పసుపు, ధనియా పౌడర్, కస్తూరి మెంతి, గరం మసాలా, కారపొడి అన్నీ వేసి వేయించండి. దీంట్లో పావుభాజీ మసాలా వేసుకోండి. ముందుగా చేసుకున్న ఎండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఒక నిమిషం హై ఫ్లేమ్లో పెట్టి వేయించిన తర్వాత బాస్మతి రైస్ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసి నిమ్మరసం పిండి కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోండి. ఎంతో టేస్టీ అయిన బాంబే స్టైల్ తావా పులావ్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.